గాజువాక నుంచి భారతి గారు. భారతి గారు నమస్కారం అండి. నమస్తే రంజిత్ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నేను ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అనేది ఎంత సత్యమో అంత సత్యం సార్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీని చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేశారు సార్ ఒకప్పుడు. సో చంద్రబాబు నాయుడు గారు స్వయాల్లో తమ్ముడిని కూడా పిచ్చోడిని చేసేసారు, ఆయన మొత్తం బయటికి తీసుకురండి. ఆయన మావయ్య గారు, జూనియర్ ఎన్టీఆర్ మావయ్య గారు నారిని శ్రీనివాసరావు గారు ఒకప్పుడు మాట్లాడారు సార్. నెక్స్ట్ వాళ్ళకే వీళ్ళకి అసలు పడదు. నెక్స్ట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి అమాయకుడు పిచ్చోడు కాదండి. మళ్ళీ ఎన్టీ రామారావు గారికి ఉన్న గట్టు దమ్ము ధైర్యం ఆయనకే ఉన్నాయి సార్. ఆయన పైకి రాకూడదని ఆయన సినిమాలన్నీ విజయవాడ ఆ చోట్లంతా మొన్న మొత్తం ఒక్క సినిమా ఆడలేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు సార్. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు లాగే ఆయన తలుచుకుంటే చేసే రకమే సార్. కానీ ఆయన ఈ పరిస్థితుల్లో అయితే రాకూడదు సార్. ఈ సీనియర్ నాయకులు అందరూ కలిసి పునాది మళ్ళీ ఫ్రెష్ గా పునాది వేసి ఆయన అధ్యక్షుడిగా పెట్టుకొని నెక్స్ట్ 5 ఇయర్స్ నుంచి వాళ్ళు ట్రై చేస్తే డెఫినెట్ గా మరో పవన్ కళ్యాణ్ అయితే అవ్వరు సార్. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఆయన ఎదుగుతాడు సార్. జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకుంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిస్తారు సార్. దాని యొక్క నిజంగా మాటకి కట్టుబడే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎంత హింసించారంటే స్టూడియో వన్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసరావు గారి దగ్గర కొనుక్కొని ఆ డబ్బులు బ్యాలెన్స్ కూడా ఆయనకి ఇవ్వకుండా ఆయన చాలా హింసించారు సార్. నేను దగ్గర నుంచి చూశాను సార్. భారతి గారు మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి. సుబ్బారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. హలో సుబ్బారావు గారు, చెప్పండి. మీ టీవీ వాల్యూ మీట్లో పెట్టి మాట్లాడండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తరఫున వాసుగా ఎవరు వచ్చినా ఉపయోగం లేదండి. ఆఖరికి ఎన్టీ రామారావు వచ్చినా కూడా ఉపయోగం లేదండి. ఎందుకంటే ఇప్పుడు పరిపాలన అట్లా ఉంది, అంత బాగుంది. అంత పరిపాలన అంత బాగా ఉన్నప్పుడు ప్రభు అది వరకంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేని అవమానాలు చేసింది. అందుకని ఎన్టీఆర్కి పక్కన కట్టారు. ఇప్పుడు ప్రభుత్వం బాగా పనిచేస్తున్నది. బాగా పనిచేసేటప్పుడు ప్రజలకి కావాల్సింది బాగా పనిచేయటమే కావాలి. కానీ ఆ మంచి కావాలి, ఈ మంచి కావాలి అని అనుకోవటం లేదండి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీ రామారావు తిరిగి వచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఏం చేయలేరండి. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. విశాఖపట్నం నుంచి గంగాధర్ గారు. గంగాధర్ గారు నమస్కారం అండి. గంగాధర్ గారు రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే గతంలో మాత్రం ఏదైతే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఎన్టీఆర్కు ఉన్న ఫేమ్తో మాత్రమే తాను చేసిన పని కావచ్చు, ఏదైనా అప్పుడున్న హామీల ప్రకారం మాత్రం రావడం జరిగింది. అప్పుడు ప్రజలలో కూడా వ్యతిరేకత ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రంగం ప్రవేశం చేసినా కూడా, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా కూడా అదే స్థాయిలో ఉండగలుగుతుందా? అధికారానికి వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి ఫిరాయించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారనేటువంటిది అందరికీ తెలిసింది. ఆ నాటి పరిస్థితులు అంటే 40 ఏళ్ల నాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఇతర పరిస్థితులు కానివ్వండి, ఇవాళ లేవు. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ఏ కారణాలతో అయితే ఆవిర్భవించి జనం యొక్క అభిమానాన్ని పొందిందో ఆ ఎజెండా నుంచి పూర్తిగా తొలగిపోయింది. ఆ ఎజెండాలో తొలగిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆ విధమైనటువంటి పదును కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పంట పండటానికి అవసరమైనటువంటి అదును కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అవకాశాలు లేవు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవకాశవాద రాజకీయాలకు పాల్పడటంలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అన్ని రకాలుగాను అందివేసినటువంటిది, అన్ని పార్టీలతోనూ కలిసినటువంటి ఒక అవకాశవాద పార్టీగా అది ఇవాళ రాజకీయ